వార్డు మెంబర్గా కూడా గెలవలేనని తనది ఐరన్ లెగ్ అంటూ హేళన చేస్తూ తనపై చెడుముద్ర వేశారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అయితే తాను ఎన్నడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు అన్నారు. పట్టుదలతో ప్రయత్నించి 2 సార్లు ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా మీ ముందు నిలిచి ఉన్నానని చెప్పుకొచ్చారు. దీనికి కారణం తాను ప్రజలను నమ్ముకోవడమేనని తెలిపారు. ప్రతిభతో పాటు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవని చెప్పడానికి తానే ఒక ఉదాహరణ అని రోజా వెల్లడించారు. ఇటీవల రాస్ ఆధ్వర్యంలో పుత్తూరులో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జీవితంలో మన ఎదుగుదలని కించపరిచేవారు అభినందించేవారు ఉంటారన్నారు. మన ఎదుగుదల చేతిలోనే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె గర్భిణీ మహిళలకు, వృద్ధులకు దుప్పట్లు, ఊతకర్రలు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు.